హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను తోటకూర పొడి కూర అయితే చూపిస్తానండి. దానికోసం ముందుగా అయితే తోటకూరని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నీట్గా క్లీన్ చేసి. ఇంకా పొడి కోసం అయితే కొన్ని పల్లీలను అలాగే 6 వరకు ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి అంది వచ్చేసి మనం మిక్సీలోకి తీసుకోవాలండి. అందులోనే కొద్దిగా తినిపప్పుని కూడా వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా అయితే తీసుకున్నాను, పిడికిడి తినిపప్పు వరకు వేసి ఆపుతూ ఆపుతూ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్ అయినంత వరకు, ఇప్పుడైనంత వరకు ఇంకా అదే బాండీలో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పోపులకి మనం ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇంకా అన్నీ వేసుకొని, ఆనియన్ కూడా ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, అది కూడా వేసి అయితే మనం కొద్దిగా మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న తోటకూరను కూడా అందులోనే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మగ్గడం కోసం అయితే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాను. తర్వాత కొద్దిగా పసుపు వేసి మగ్గించుకున్నాను మూత పెట్టి. అందులో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం పోయినంత వరకు మనమైతే మగ్గించుకోవాలి బాగా. ఈ వాటర్తోనే మగ్గిపోతుంది, లేకపోతే తోటకూర అయితే తొందరగానే మగ్గిపోతుందండి. ఇంకా పొడి చేసుకొని ఉంచుకున్నాం కదా, లాస్ట్లో మగ్గిన తర్వాత ఈ పొడి మొత్తాన్ని అందులో వేసేయాలి. ఇలా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. ఇంకా వచ్చేసి చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఎలా చేశాననేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇగోండి లాస్ట్కి అయితే ఇలా రెడీ అయింది.